నమస్కారం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. రండి మేడం. మేడం, నా పేరు సందేహాలరావు, నేను మేనేజర్ని. ఐసీ. ఆ అమ్మాయి జయకుమారి, తమరి పిఏ. హలో. అతను ప్యూన్ అప్పారావు. నమస్కారం. నమస్తే. వీళ్ళంతా మన స్టాఫ్. నమస్కారం. అందరికీ నా వందనములు. నేను గుజరాత్ లో పుట్టి పెరిగాను, అయినను తెలుగు బాగా మాట్లాడగలను. నే చెప్పలే. మీరందరూ నాకు ఎంత గౌరవం ఇచ్చెదరో దీనికి అంత గౌరవం ఇవ్వవలేను. మా హస్బెండ్ పోయినప్పటి నుంచి నేను దీన్ని ఉంచుకున్నాను. అయ్యో, ఉంచుకున్నాను అనకూడదమ్మా, తప్పు. అదేం తప్పయ్యా, వాళ్ళ ప్రాంతంలో కుక్కలు ఉంచుకుంటారేమో. మేడం, కుక్కను ఉంచుకున్నాను అనకూడదు, పెంచుకుంటున్నాను అనాలి. ఐసీ. థ్యాంక్ యూ. లుక్ జయ, నేను వీరితో నా రూములో ఉండేదను. నేను చూడవలసిన ఫైల్స్ అన్ని సిద్ధము చేయుము. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. ఊళ్ళో నా గురించి ఏమనుకుంటున్నారా? సూర్యం గారు సాక్షాత్తు సూర్య భగవానుడు అనుకుంటున్నారు. పొద్దున్నే లేచి పాచిమహాలతో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఎదవ కోతల కోయిక, పొగడ్తలతో పాటు విమర్శలు కూడా సమానంగా స్వీకరించేవాడే మనిషి అంటే. అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపముందన్నమాటేగా. నువ్వు చేస్తుంది తప్పు అని వేలైతే చూపించడానికి ఒక మనిషి కావాలి. అందుకు అంబేద్కర్ కరెక్ట్. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ దొంకోళ్ళు. మీరు పన్నెంకోడి, నేనే దొంకోండి. చూడుబడాయ్, నువ్వు నా గుమస్తావి. నన్ను వేలెత్తి చూపించినా విమర్శించినా అధికారం నీకే ఉంది, విమర్శించు. నేను మిమ్మల్ని విమర్శించడమా? విమర్శించవయ్యా. నువ్వు అయ్యా, దీంట్లో దూరాలోచనే గాని దురాలోచనే లేదు కదా? లేదు, రెచ్చిపో. నువ్వు కౌరవుడివి, తుపాకీ వీరుడివి, నీకు డబ్బా బుల్లెట్టు, బుద్ధేమో మాడిపోయిన ఆమ్లెట్. ఏంట్రా నీకు గోరోజనం? ఊళ్ళో జనమంతరం నేను చూసి గడగడ వణికిపోవాలా? ఒక మంచి లేదు, మర్యాద లేదు, కరుణ లేదు, కాకరకాయ లేదు, ఏం పుట్టుదిరా నీది? రెచ్చిపో. ఉడాయి ఏంట్రా ఉడాయి? ఉడైవర్లో అని పిలవలేవా? ఏ, నీ మొహానికి నేను ఉడతలు పట్టేవాళ్ళ కనబడుతున్నానా? గతలేక నీ దగ్గర పనిచేయట్లేదురా? రావణాసురుడు ఉంటేనే రాముడికి విలువ పెరిగేది, నీలాంటి దగ్గర ఉన్నప్పుడే నాలాంటి విలువ పెరిగేది. రోజులు అన్ని ఒక్కలాగుండవు రాయ్. రేపు అన్న రోజు నిన్ను పాము కరవచ్చు, కాలు ఇరిగిపోవచ్చు, చెయ్యి ఇరిగిపోవచ్చు, నోరు పడిపోవచ్చు. అప్పుడు భయపడుతున్న ఈ ప్రజలే నిన్ను చూసి చీ కొట్టచ్చు, చీపురులు ఎత్తచ్చు, కర్రలు ఎత్తచ్చు, కట్టువేట్లు ఎత్తచ్చు. భూమి గుండ్రగా ఉందా రే సూర్య? ఏటు బక్కపరారు, ఎవరు వెళ్తున్నారు? ఏటి పిఠాపురం. ఇక్కడ నుంచి పిఠాపురం ఎన్ని మైళ్ళు? 12 మైళ్ళు. అక్కడి నుంచి ఎక్కడికి? అక్కడ చెప్తారు. అడుగుతాను గాని మా అంశ స్నానం చేస్తుంటే తడికిలో చూసే ఉంటా. ఇది కొత్త బస్ స్టాండా? కాదు, వాడలరేవు. దానికి అదే ఛార్జ్. మర్యాద కాదు, మర్యాద కాదు. రే రే, నన్ను నన్ను కొట్టు. Thank you.
వీళ్ళకి మన టైప్లో రాచ మర్యాదలు చేసి పంపించండి. ఫోన్ చేయాలి అమ్మో, పెళ్లి కూడా అయిపోయింది, ఇవాళ రేపు దీన్ని నమ్మేస్తాడు, వెంటనే బాబు ఫోన్ చేయాలి. హలో బావ, నేను చెప్పు. నువ్వు ఇమీడియట్ గా పని చేయాలి. 5 కోట్లు ఇచ్చి దుబాయ్కి, 3 కోట్లు ఇచ్చి హాంకాంగ్ కి, 1 కోటి ఇచ్చి ముంబైకి, ఒక మనిషిని అర్జెంట్ గా పంపించు. ఎందుకు? వాడెవడో కొనేసుకునే ముందు మనమే కొనేసుకుందాం. ఏంట్రా కొనేది? హిందువుని మతిపోయిందా నీకు? మనమ్మని మనం కొండం ఏంటి? వాడు అమ్మేస్తాడు కదా. ఎవడు వాడు? అదేనండి, మన హిందువుని పెళ్లి చేసుకున్న మొగుడు. మొగుడా? పెళ్లి ఎప్పుడు అయిందిరా? ఇప్పుడే బావా. వాడు పెద్ద జాదు, అమ్మాయిలు అమ్మే టైపు. వాడు గంటలు అమ్మేస్తాడు, చచ్చినా వేరే వాడు కొనుక్కునే ఛాన్స్ ఇవ్వకూడదు. ఎంత ఖర్చు అయినా మన అమ్మాయిని మనమే దక్కించుకోవాలి. ఓకే బావా. నోర్మై, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు, అక్కడుండి ఏం చేస్తున్నావు నువ్వు? జేబీ జన్ అంతా తేలిగ్గా తీసేకు బావా. వాడితో తీవ్రంగా చర్చించి 10% డిస్కౌంట్ కొప్పించాను. నువ్వు నా చెల్లెల మొగుడు కాకపోయింటే చెప్పు తీసుకుంటుండేవాడిని, వెంటనే అమ్మాయిని తీసుకొని బయలుదేరు. బావు గారు, నన్ను అంత అండర్ ఎస్టిమేట్ చేయదు, నేను బాధ్యత తెలిసిన మనిషి. అసలు ఏం జరిగిందో నీకు తెలీదు. త్వరగా వచ్చేయండి. నూట 30 అమ్మయ్య ఇదే. నన్ను బ్రహ్మని చెప్పదే, ఈ బెల్లు ఎక్కడో. నన్ను బ్రోవమని చెప్పవే, అయ్య బాబాయ్ శేఖర్ అంటే ఇలాగుంది. ఆహా, ఏం కళ, ఏం వర్చస్సు! ఒళ్ళు చేసిన లక్ష్మీదేవి వాయిల్ చీర కట్టుకున్నట్టుగా ఉన్నారండి. ఎంతటి వాడికైనా సరే మిమ్మల్ని చూస్తే కాళ్ళ మీద పడి దండం పెట్టాలనిపిస్తుంది. ఈ ప్రశ్న ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పగలను. ఇంకో 2 రోజులు కనుక మీ ఆయన దగ్గర పనిచేస్తే నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టాను, నా పేరేమిటి, ఇలాంటి ప్రాథమిక విజ్ఞానం కూడా కోల్పోయి ఉండేవాణ్ణమ్మా. ఓహో, మా వారి దగ్గర జవానువా? జవాను కాదమ్మా, క్లర్కమ్ టైపిస్ట్. పేరు రాంబాబు, వయసు 25, బరువు మీలో సగం ఉంటాను. కారణం ఏమిటో తెలియదు గాని మీ ఆయన నన్ను కాల్చుకు తినేస్తున్నాడమ్మా. రోజు రోజుకి పసిపిల్లవాడి చేతిలో సబ్బుబిల్లలాగా అరిగి కరిగి నీరైపోతున్నాను. మీ ఆయన్ని కాల్చుకు తినవద్దని ఇవన్నీ తీసుకుని కొద్దిగా చెప్పాలమ్మా. ఏమిటయ్యా నీ గొడవ? ఆయన పిలుస్తానండు. అయ్య బాబోయ్, ఆయన ఇంట్లోనే ఉన్నారా? సత్యన్ బాబోయ్, ఫేస్ టు ఫేస్ అసలు భరించలేను. ఆ కుర్రాడు అంటే నేను, పాపం మంచోడు, అతన్ని ఏడిపించొద్దని ఒక్క మాట చెప్పమ్మా. నమస్కారం. పోలేండి, తర్వాత పెట్టుకుంటాను. నా పేరు రాంబాబు, మర్చిపోకండి. ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు? మీ ఆఫీసులో రాంబాబు అనే కుర్రాడు పనిచేస్తున్నాడా? రాంబాబా? ఆడెవడు? ఏమో నాకేం తెలుసు, ఈ స్వీట్లు పళ్ళు ఇచ్చి నీతో రికమెండేషన్ చేయమని చెప్పి ఏకరవ పెట్టి వెళ్ళాడు. నన్ను పిలవకపోయావా? వాడి సంగతి తేల్చి పారేసిండేవాడిని. సర్లే, ఆ పుట్ట తీసుకెళ్ళి లోపల పెట్టు, తర్వాత చూద్దాం. నువ్వు చెప్పాలేంటి, అలవాటే కదా. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనికైతే. యాక్షన్.
ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేనెవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా, మర్యాదగా నేల లొక్కో. ఆరనేయు మా ఈ ఒడియం.